శ్రీనివాసం తరపున అందరికీ అట్లతద్ది శుభాకాంక్షలండి. ఆశ్వయుజ మాసంలో విజయదశమి తర్వాత వచ్చే తదీనాడు ఈ పండుగ జరుపుకుంటారు. 5 ఏళ్ళు దాటిన బాలికల నుండి పండు ముత్తైదుల వరకు ఈ అట్లతద్ది నోము నోచుకుంటారు. కన్నెపిల్లలు మంచి భర్త దొరకాలని, వివాహిత యువతలు తనకు దొరికిన భర్త సుఖ సంతోషాలతో కలకాలము బతికి ఉండాలని కోరుకుంటూ 10 ఏళ్ల పాటు ఈ వ్రతం ఆచరిస్తారు. 10 ఏళ్ళు దాటిన తర్వాత పూజ సమాప్తి అయిందనడానికి గుర్తుగా ఈ వీళ్ళు ఉద్యాపన చేసుకుంటారు. 10 మంది ముత్తైదులను పిలిచి వాయినాలు ఇచ్చి వారి ఆశీర్వేదం తీసుకుంటారు. త్రిలోక సంచారి నారదుడి ప్రోత్ఫలంతో శివుణ్ణి తనపతిగా పొందడానికి పార్వతీదేవి తొలుత చేసిన ఈ విశిష్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కొరకు చేసే వ్రతం ఈ అట్లతద్ది నోము. అట్లు తిమ్మనము ప్రసాదముగా ఇస్తారండి. పొద్దుట ముందు రోజు గోరింట పెట్టుకుంటారు. ఉయ్యాలలు తెల్లారు ఉయ్యాలలుగి తెల్లారు ఉట్టి కింద భోజనం చేస్తారు. ఈరోజు నేను అమ్మవారికి హారతి ఇచ్చుకొని నేను